పాలమనేరులోని టీటీడీ గోశాల నుంచి అక్రమంగా ఆవులను తరలిస్తున్నారంటూ టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. గోశాల నుంచి ఒంగోలుకు తరలిస్తున్న ఆవులను రైతుల పేరుతో అక్రమంగా తరలిస్తున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని తదితరులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, దాతలు ఇచ్చిన ఆవులను అక్రమంగా తరలించి టీటీడీ గోశాలను ఇక్కడ లేకుండా చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. ప్రకృతి వ్యవసాయానికి రైతులకు ఉచితంగా ఇస్తున్నామని చెబుతున్న టీటీడీ అధికారులు కనీసం రైతులకు సెంటు భూమి లేకున్నా ఎవరో పేరుతో ఉన్న పాస్బుక్ జిరాక్స్ పెట్టి తరలిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో సుమారు 500 ఎకరాల్లో గోశాలను ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకోవడం దారుణమన్నారు. ప్రజలు, భక్తులు టీటీడీ గోశాల కోసం కొన్ని కోట్ల రూపాయల విరాళాలు అందిస్తున్నా గోశాలలోని పశువులను తరలించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడ ఆ భగవంతుని డబ్బు నీకు దాతలు ఎందుకు ఇచ్చారు? డబ్బు 500 కోట్లు ఉంది ఇప్పుడు డబ్బు. ఆ డబ్బుతో దీన్ని చేయాలి కదా, ఆవులకు నోర్లేని జీవాలకు పెట్టాలి కదా. 500 సంవత్సరానికి 10 కోట్లు ఇస్తున్నారు దాతలు. 1 సంవత్సరానికి 10 కోట్లు ఇస్తున్నారు దాతలు. గోవులను రక్షించాలా, దేశీయ ఆవులను రక్షించాలా, దానిపైన దృష్టి పెట్టండి. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతంలో అందరూ తిరగబడతారు, మీకు బుద్ధి చెప్తారు. తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి జిల్లాలో 3 గోశాలలు, ఒకటి తిరుపతిలో, ఒకటి బాగ్రాపేటలో, ఒకటి పలమనేరులో, దాదాపు 5000 పశువులు పైన ఉన్నాయి. దాదాపు 500 కోట్ల రూపాయలు దాతలు ఇచ్చినటువంటి డిపాజిట్స్ ఉన్నాయి ఈ గోశాలను మెయింటైన్ చేయడానికి. సంవత్సరము మినిమం 10 కోట్లకు తక్కువ లేకుండా దాతలు డబ్బులిస్తున్నారు ఈ యొక్క గోశాలకు సంబంధించి. ముఖ్యంగా ఈ పలమనేరుకు సంబంధించినటువంటి ఈ గోశాల ఏదైతే ఉందో, గతంలో ఇదంతా అడవిలాగా ఉండేది, పూర్తిగా కూడా అడవి ప్రాంతం. గత ప్రభుత్వంలో దీనికి సంబంధించి ఇక్కడ గోశాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేశాం. దాదాపు నేను శాసనసభ్యుడిగా ఉండేటప్పుడే 17 షెడ్లు కట్టాం. ఇక్కడ మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టాం 500 ఎకరాలకు. ఇది 500 ఎకరాలు ఉంది ల్యాండ్. 1100 పశువులు ఉన్నాయి. 100 ఎకరాలతో గడ్డి వేసాం, నేఫేర్ గ్రాస్ వేసాం 100 ఎకరాలు. అంటే అడవి మాదిరి ఉంటే దాన్నంతా డెవలప్ చేసి 100 ఎకరాలు గడ్డి వేసాం. ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలకు 100 మందికి ఉపాధి ఉంది. ఈరోజు చుట్టుపక్కల ఉండేటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా 100 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాతలు ఆ రోజు కొంతమంది భగవంతునికి ఇచ్చినటువంటి ఆవులు, కొంతమంది మరి వయసు అయిపోయిన తర్వాత దాన్ని స్లాటర్ హౌస్ పంపించకుండా, కటింగ్కి పంపించకుండా ఈ టీటీడీ గోశాలకు దానం ఇచ్చేటువంటి చాలా మంది రైతులు ఉన్నారు. అంటే సాకలేక దాన్ని మనం మెయింటైన్ చేయలేక దాన్ని ఇక్కడ పంపించేది మామూలుగా జరుగుతుంది. దానికి సంబంధించి ఈ మధ్యనే తిరుపతిలో ఉండే గోశాల నుంచి 500 ఆవులు లిఫ్ట్ చేశారు. ఈరోజు మళ్లీ ఈ పలమనేరు గోశాలకు సంబంధించి ఇక్కడ 1500 ఆవులు లిఫ్ట్ చేయాలని ఈరోజు మొత్తం కూడా ట్రక్స్ వచ్చాయి. ఈరోజు అధికారులను అడిగితే అధికారులు ఇచ్చేటువంటి సమాధానం చూస్తే, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే, అప్లికేషన్స్ ఈరోజు మేము వెరిఫై చేస్తే అప్పుడే కూడా చూపించాం మీకు అప్లికేషన్స్. అప్లికేషన్ మొత్తం మహిళల పేరుతో పెట్టారు. వాళ్ళ పేరుతో ఎక్కడ సెంటర్ ల్యాండ్ లేదు. ఆ ల్యాండ్ వాళ్ళ బంధువులు అంటారు మా ఊరోళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ ఊర్లో ఎవరికైనా ల్యాండ్ ఉంటే వీళ్ళకి ఆవిస్తారంట. దాన్ని ఈ యొక్క జీరో బేసిక్ ఫార్మింగ్ ఏదైతే ప్రకృతి వ్యవసాయం ఉందో దాన్ని ఈరోజు రైతు సాధికార సంస్థ, గతంలో ఉండేది అది ఉందో లేదో ఏం పనిచేస్తుందో భగవంతుని తినాలి. 2 సంవత్సరాల నుంచి దానికి అప్పచెప్తారంట. వీళ్ళు ఇక్కడి నుంచి ఉండేటువంటి ఆవులు దానికి అప్పచెప్తే వాళ్ళు రైతులకు ఇస్తారంట. వాళ్ళు తీసుకెళ్లి ప్రకృతి వ్యవసాయం చేస్తారంట. ఇప్పుడు నేను చూసి చూపించినటువంటి రైతులు ఎవరు ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు లేడు. ఆడ పోయి విచారిస్తే
ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అంటే సుళ్ళు చూసేదానికి ఎందుకంటే నాకు తెలుసు బాగా పొంగనూరులో ముందు సంతలో ఈ ఆవు వ్యాపారం చేస్తారు ఆవు వ్యాపారం చేస్తారు ఆ ఆవు వ్యాపారంలో సుళ్ళు చూసేదానికి వ్యాపారస్తులు వస్తారు టవల్ కింద వేసుకొని రేట్లు మాట్లాడతారు ఆ వ్యాపారస్తులు కూడా ఇక్కడ ఉన్నారు అది కూడా వీళ్ళు ఇచ్చేది ఏ రైతుకి మెట్ట భూమి ఉండేవాళ్ళు దానికేమి నీటి సౌకర్యం లేదు ఆ మెట్ట భూమి వేరే పేరుతో ఉంటుంది ఇచ్చేది వేరే పేరుతో ఉండేవాళ్ళకు అంటే క్లియర్ కట్ గా వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ లోనే ఆ మాదిరి రికమెండ్ చేసి పంపించి వీళ్ళు కండ్లు మూసుకొని ఆవుల్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసి అసలు ఈ కాన్సెప్ట్ ఏదైతే దాతలు ఎందుకైతే ఆ రోజు ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారో దీన్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళ ఉద్దేశాన్ని పూర్తిగా కూడా నీరు గార్చి ఆ నోర్లేని పశువులను తీసుకెళ్లి స్లాటర్ హౌస్లకు అమ్మేస్తున్నారు అంటే ప్రభుత్వం టీటీడీ అసలు ఉద్దేశం ఏందని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు ఏం ఉద్దేశంతో ఈ రోజు టీటీడీకి సంబంధించినటువంటి అన్ని నిర్వీర్యం చేస్తా ఉంది కనీసం నోర్లేని ఆ పశువులకు సంబంధించి దీన్ని కూడానా చెప్పుకోలేనటువంటి నోర్లేని పశువులను కూడానా ఇంత అన్యాయమా ఇంత దిగజారుడితనమా టీటీడీలో గత ప్రభుత్వంలో 36 కోట్లు దీనికి శాంక్షన్ చేశాం 36 కోట్లు శాంక్షన్ చేసి ఆ రోజు టీటీడీ బోర్డు కొంత డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే దీనికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇది ఫీజిబిలిటీ అంత ముందు చెక్ చేసి ఫీజిబిలిటీ రిపోర్ట్ చెక్ చేసిన తర్వాత 36 కోట్లు బోర్డు రెజల్యూషన్ పాస్ చేసి శాంక్షన్ చేసి దాని టెండర్లు పిలిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెండర్లు క్యాన్సిల్ చేసింది ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడంటే అక్కడ ఖర్చు పెడతా ఉన్నారు భగవంతుడికి ఇచ్చేటువంటి డబ్బు ఈ నోరులేని ఆవులు ఖర్చు పెట్టలేరా భగవంతుని కోసం ఖర్చు పెట్టలేరా వెంకటేశ్వర స్వామికి పాలిచ్చింది ఆవు పుట్టపోయిన మరి ఆ ఆవుల్ని కాపాడుకునే పరిస్థితి లేదా కనీసం వాళ్ళకి జ్ఞానం ఉందా ఈరోజు వాళ్లకు ఆ బోర్డుకు సంబంధించినటువంటి వాళ్ళు మనం ఏం నిర్ణయం తీసుకుంటున్నాం ఎవరికి అప్పచెప్తున్నాం ఈ ఆవులు తీసుకెళ్లి సాధికార సంస్థకు అప్పచెప్తారా వాళ్లు తీసుకెళ్లి కండ్లు మూసుకొని అప్లికేషన్ తీసుకొని రైతులకు రైతులని చెప్పి రైతుల ముసుగులో మొత్తం స్లాటర్ హౌస్లు పంపిస్తారా అంటే పంపించేసి ఈ ఆవులన్నీ ఖాళీ చేసేసి బ్రహ్మాండమైన నేల ఇది 500 ఎకరాలు మొత్తం 4-5 కిలోమీటర్లు హైవే పక్కన ఉంటది చూస్తా ఉన్నట్లే ఆడు వచ్చి చూస్తానే దారిలో వస్తానే గతంలో అడివి ఇప్పుడు బ్రహ్మాండంగా స్ప్రింక్లర్లు వేసి అంత బ్రహ్మాండంగా ఉంటుంది దాన్ని చూసి ఏమైనా మళ్ళా దీన్ని కూడా అన్ని ఖాళీ చేసేసి షెడ్లు ఎత్తేద్దాం అనుకున్నారా ఈ నేల కావాలనుకున్నా నేను ఈ నేలకు ఏమైనా టెండర్ పెడదాం అనుకున్నారా ఏం ఉద్దేశం మీ దీని గతంలో ఇంత మంచి ఉద్దేశంతో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మొత్తం అన్ని కూడా లారీలు తెచ్చి ఒకేసారి ఆవులు లిఫ్ట్ చేసి పంపించేస్తారు అది ఒంగోలు ఒంగోలులో